కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలో అపర్ణ ఫార్మ్ గ్రౌవ్లో కాలనీ ప్రెసిడెంట్ సంగీతారెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందడంతో కొంతమందికి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అపర్ణ లేఅవుట్ లో దాదాపు 10 కోట్ల 70 లక్షల వ్యయంతో మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేశామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మొదటి విడతగా 2 కోట్ల 80 లక్షలు, 2వ విడతగా 1 కోటి 20 లక్షలతో పనులు చేపడుతున్నామన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రతి వార్డులో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తు పనులు చేపడుతున్నట్టు ఈ సమావేశంలో తెలిపారు. అనంతరం కాలనీ ప్రెసిడెంట్ సంగీతారెడ్డి మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లోనే ఉంటూ కుద్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యేని అనరాని మాటలు అనడం సరికాదని, కొంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై బహిరంగ చర్చకైనా సిద్ధమని సవాలు విసిరారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం గౌడ్ గారు వచ్చి మరి ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్సీ గారి మీద కూడా అనుచరిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది సబబు కాదు. ఎందుకంటే నిత్యము మరి ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, మరి ఈరోజు అభివృద్ధి చూసినట్టయితే మీరు ఏం చేసిరని నేను శ్రీశైలం గౌడ్ని అడుగుతా ఉన్నాను. 2004 నుంచి 2014 వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నారు. మీరు ఉండి ఈ యొక్క అపర్ణ కాలికి ఏం చేసిరో ఒకసారి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు నువ్వు ఎలక్షన్లు వచ్చినాయంటేనే అసలు నీకు ఓడిపోయిన తర్వాత అసలు ఎక్కడ తిరిగింది లేదు, చేసింది లేదు, ఎక్కడ ఏం సగం తెలిసి సగం తెలియకుండా ఎవడో చెప్పిన మాటలు వచ్చి ఇని మాట్లాడితే పద్ధతి అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈరోజు మరి మంచినీళ్లు ఇయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు దాదాపు 10 కోట్ల 70 లక్షలతోటి ఈ యొక్క ట్యాంక్ నిర్మాణం చేపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న వారికి ముఖ్యంగా నీరు అందించాలన్న ఉద్దేశంతో మరి ఇది కళ్ళు కనిపిస్తలేవని నేను అడుగుతా ఉన్నాను వాళ్ళని. అదేవిధంగా ఈరోజు కొంపల్లి హైవే చూడండి, మీరు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూడండి. ఇవన్నీ కనిపించడం లేదా వాళ్లకు? ఈరోజు మరి పైప్ లైన్ అనేది చిన్న కామన్ సెన్సేవన్ కానీ ఉన్నట్టయితే అందులో నేను ఏమంటున్నా, పైప్ లైన్ అనేది ఇందులో లేకుండే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మేమందరం కూర్చొని మన ఈ ఏరియాకి ఉన్నటువంటి మన సంగీత గారు, మా ప్రభాకర్ రెడ్డి గారు, మేమందరం కూర్చొని ఈ కాలనీని ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ పెట్టి ఇంత మంచి పనులు చేస్తుంటే ఈరోజు మరి ఎవరైనా సరే రోడ్లు దొవ్వకుండా మరి పైప్ లైన్ అయితే వేయలేం కదా, వాటర్ లైన్ వేసిన మేమే. మరి మీ కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నరే, ఏం చేసిరు మీరు? ఒక్క పని కూడా చేయలేకపోయారు. ఈరోజు ఎంతో తీవ్రమైనటువంటి సమస్య ఆ ఒక డ్రైనేజ్ సమస్య, దాన్ని మేము దాదాపు 2 కోట్ల 80 లక్షలు ఒక విడత, మళ్ళా 1 కోటి 20 లక్షలతోటి 2 విడతలుగా ఆడ డ్రైనేజీ చేస్తూ ఉన్నాం. ఈ బీజేపీ నాయకులు మరి కళ్ళు కనిపిస్తలేదా నేను అని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరేదో ఓట్ల కోసము వీటి కోసం వచ్చి రాజకీయం చేయడం తప్ప మీరు అభివృద్ధి ఒక్క పనైనా చేసిరా చెప్పండి. మీరు కాంగ్రెస్ లో అధికారంలో ఉన్నావు శ్రీశైలం గౌడ్, మరి ఇప్పటికీ మరి ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా, కళ్ళము కూడా కనిపిస్తున్నా కూడా ఈ పైప్ లైన్ వేసుకున్న తర్వాత మరి వాళ్ళు కనెక్షన్ తీసుకోవాలి కదా. కనెక్షన్ తీసుకున్నాక రోడ్లు వేస్తామా లేకపోతే ముందే రోడ్ వేస్తామా? నువ్వు 2004 నుంచి 2014 వరకు ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తావు, కనీసం ఒక ట్యాంకు కట్టలేవు నువ్వు, ఇడ కనీసం ఒక రోడ్ వేయలేవు. నువ్వు వచ్చి ఎట్లుందంటే పనిచేస్తూ వచ్చి అన్నట్టుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే మీ హయాంలో ఏం అభివృద్ధి జరగలేదు ఈ కాలనీలో. ఈరోజు ఎమ్మెల్యే గారు గాని, ఎమ్మెల్సీ గారు గాని ఇంత ఇంట్రెస్ట్ పెట్టి పైప్ లైన్ వేపించి ఈ ట్యాంకులు కట్టుకుంటా మేము డ్రైనేజ్ చేపిస్తున్నాము అన్ని చేపిస్తుంటే వచ్చి మా మీద వచ్చి మీరు విమర్శలు చేయడం అనేది ఇంతవరకు కరెక్ట్? అది నేనేమంటా ఉన్నానంటే దమ్ముంటే ప్రజలకు పని చేయాలని పని చేయకపో ధర్నా చేస్తా. ఇప్పుడు రండి మాట్లాడదాం. మేమేమంటున్నామంటే అభివృద్ధి చేసి మీ ముంగడ కళ్ళ ముంగడ కనిపిస్తుంది ఇలా వచ్చి పార్టీలు రోజుకో పార్టీలు మారేటోళ్లు ఇవన్నీ మాట్లాడితే మేము సమాధానం చెప్తాం. ప్రజలకు తెలిసింది ఈరోజు వచ్చి ఇప్పుడు ఓపెన్ జిమ్ కూడా మొన్న
మన వీళ్ళు చెప్పినప్పుడు ఓపెన్ జిమ్ కూడా పెట్టేయడం జరుగుతుంది. వాస్తవంగా ఏందంటే పైప్ లైన్ లేకుండే ఇక్కడ పైప్ లైన్ లేనిది కూడా మరి మేము ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి నిల్లిచ్చి ఇంత మంచి పనులు చేస్తుంటే మీరు వచ్చి ఈ కాలనీకి ఏం చేశారంటే ఏమన్నట్టది బురదలి పోడమే కదా. నువ్వు వానక ఇప్పుడు శ్రీశైలం గౌడ్ అంటే ఆయన ఎప్పుడైనా జనాలలో తిరుగుతుండా? మరి ప్రజలకు తెలియాలి అది. బీజేపీ నాయకులు కొన శ్రీశైలం గౌడ్ అపర్ణ వెంచర్ లోకి మన ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం వర్క్ చేసారు, వీళ్ళకి అసలు తెలివి ఉందా, ఈ రోడ్ లేంది అని ఇష్టం వచ్చినట్టు వాగడం జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ కొన శ్రీశైలం గౌడ్ని, నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, నువ్వు కొన శ్రీశైలం గౌడ్ ఎప్పుడన్నా అసలు అపర్ణ వెంచర్ కి ఎప్పుడు వచ్చినావు, అసలు ఎప్పుడైనా తిరిగినవా ఇక్కడ రెసిడెన్స్ కి బాధలేని తెలుసుకున్నావా, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వచ్చామా ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అడగాల్సిన రెసిడెన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మాకు ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉన్నారు ఎమ్మెల్యే గారికి ఆయన వర్క్స్ చూసి, నువ్వు వచ్చి ఎట్లా అట్లా మాట్లాడితే ఇప్పుడు మేము సవాల్ చేస్తున్నాం, ఇప్పుడు దమ్ము ఉంటే ఇక్కడికి రా, మేము ప్రెస్ మీట్ పెట్టినాం ఇక్కడ వచ్చి ఇప్పుడు అదే మాటలు మాట్లాడితే సమాధానం చెప్పడానికి నాయకులం కాదు రెసిడెంట్స్ ఉన్నారు ఇక్కడ నీకు సమాధానం చెప్పడానికి, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు ఎలక్షన్స్ ముందు వచ్చి ఓట్ల కోసం ఇవన్నీ కళ్ళబొల్లు కబర్లు చెప్పడానికి ఇక్కడ ఎవరు ఒప్పుకోరు, చెప్పినంత మాత్రాన ఇక్కడ నమ్మే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మేము పెట్టింది కూడా దేనికి ప్రెస్ మీట్ అంటే నువ్వు చెప్పిన దానికి మేము తిరుగు సమాధానం ఇది అంతే, అంతేగాని నీకు ఇవ్వడానికి సమాధానం చెప్పడానికి కూడా మాకు అవసరం లేదు. అసలు ఇట్లా మా ఎమ్మెల్యే ఇంత వర్క్ చేస్తున్నారు, దగ్గర 15 నుంచి 16 కోట్ల వర్క్ జరిగింది సంవత్సరం 1.5 ఇయర్ నుంచి, మాకు ఇంత సపోర్ట్ జరుగుతుంటే నువ్వు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు 2-3 నెలల ముందు వచ్చి ఏం జరిగింది, చైర్మన్ కి ఏం బుద్ధి ఉందా, ఎమ్మెల్సీకి బుద్ధి ఉందా, ఎమ్మెల్యే బుద్ధా అడగానికి ఏం అర్హత ఉంది, అసలు నువ్వు ఎప్పుడైనా వచ్చి రెసిడెన్స్ మీటింగ్ లో పాల్గొన్నావా, ఎప్పుడైనా వచ్చి అసలు ఇక్కడ తిరిగినవా, పాదయాత్ర చేసినవా, నీకు అసలు అర్హత లేదు అని కౌన్సిలర్ ఆయన బీజేపీ నుంచే ఉన్నారు, ఆయన తెలిసి కూడా ఇప్పుడు 4 ఇయర్స్ జరుగుతుంది, మరి 4 ఇయర్స్ నుంచి ఆయన ఎందుకు డెవలప్ చేయలేదు, మరి ఆయన ఎందుకు ఎమ్మెల్యేని తీసుకురా ఈ మన కూనశ్రీశైలం గౌడ్ని తీసుకురాలేదు, ఇప్పుడు సడన్ గా 3 నెలల ముందు తీసుకొచ్చి ఈయన గుర్తు ఉందా ఆయన గుర్తు ఉందా ఎమ్మెల్యే అనడానికి అసలు మీకు ఏం అర్హత ఉంది, ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీ మనకి రిసెంబుల్ చేసే మన ఎమ్మెల్యేని అడగాల్సిన అనాల్సిన మాటలేనా ఇవి, అసలు దీనికి మొత్తము మేము నాయకులమే కాకుండా రెసిడెంట్స్ అందరు అగేన్స్ట్ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి ఏదో ఓట్లు పడితే అని ఆశపడ్డారు కానీ టోటల్ రివర్స్ అయింది మీకు ఇక్కడ, ఇప్పుడు అంత మాకు వర్క్ జరిగింది అపర్ణకి ఎమ్మెల్యే సార్ నుంచి మళ్ళీ మన చైర్మన్ సార్ నుంచి, ఇది మీరు చాలా ఛాలెంజింగ్ గా తీసుకోండి, మీకు దమ్ముంటే రండి ఇప్పుడు, ఇప్పుడు అందరం ఇక్కడ రెసిడెంట్స్ ఉన్నాము, మన నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు, ఏదో మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేస్తాం అన్నారు కదా, మేము ఖాళీలోకి వచ్చినాము, ఇక్కడ రండి ఇక్కడ వచ్చి సవాల్ చేయండి, ఏం చేస్తారో చూస్తాం మేము కూడా, ఇప్పుడు మీరు చేసిన వర్క్ ఏదో మాకు నిరూపించండి. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, మేము వర్క్ చేసి అందరి మనసులు గెలుచుకుంటున్నాం అంతే, తప్పితే ఇంటింటికి వెళ్ళి మాకు ఓట్ వేయండి అన్నంత మాత్రమే కాదు, ప్రజలు కూడా అంత అందరికీ ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది, పోయి ఇప్పుడు వస్తారు అందరు ఓట్లేమంటే అందరికి సరే అని చెప్తారు, కానీ వర్క్ ఎవరు చేస్తున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్, అందరికీ తెలుసు ఇక్కడ వర్క్ జరుగుతుంది అన్నట్టు అట్లా ఉంది కాబట్టి ఇంతమంది గ్యాదరింగ్ ఉన్నారు ఇక్కడ, ఊరికే రండి రండి అంటే ఎవరు రారు ఇక్కడ, ఇప్పుడు వచ్చి వాళ్ళు ప్రచారం చేసుకునివ్వండి, ఇంటింటికి వెళ్ళి బతిలు ఆడుకున్నా సరే మేము అసలు ఏం ఫీల్ కాము, వాళ్ళు వర్క్ చేసుకునివ్వండి, కానీ ఎక్కడ ఎట్లా పాజిటివ్ రియాక్షన్ వస్తుంది ఇప్పుడు ఒకసారి గ్యాదరింగ్ చూసుకుంటే తెలిసిపోతుంది.